ప్రేయర్ ఎవరితో చేయిద్దాం? శాంతితో చేద్దాం, వచ్చింది కదా వేళ, చేయమ్మ ప్రేయర్. చిన్న అంతే జాయిన్ అయ్యావు కదా. మహాగంధ మహోన్నతుడ పరిశుధాయన తండ్రి, మీ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు మేము అందరం జాయిన్ అవ్వడానికి, ఆ ఓకల్ క్లాస్ కి జాయిన్ అవ్వడానికి సహాయం చేసినందుకు వందనాలు. టీచర్స్ మహర్షి అందరికీ మీ జ్ఞానం దయచేయండి. మాకందరికీ కంప్లీట్ గా అర్థం అవ్వటానికి, మేము మంచిగా ప్రజెంట్ చేయడానికి, మా గొంతులు మీకోసం వాడటానికి మీరే కృపణ దయచేయండి ఆయన. జాయిన్ అవుతున్న వాళ్ళు ఇంత త్వరగా జాయిన్ అవ్వడానికి, మేము ఇంకా కరెక్ట్ గా కాన్సన్ట్రేట్ చేసి నేర్చుకోవడానికి సహాయం చేయండి. ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరినీ మీ తెలియ తప్పేస్తున్నాం మేడం, మీ రక్షణలో వాళ్ళనించండి. చేసిన మనలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. జ్యోతి గారు వచ్చారు. ప్రైజ్ లార్డ్. అమ్మా మనం ఆ కీర్తనలు పాడుకుంటూ ఉందాం, అందరు జాయిన్ అవుతారు. నువ్వు వింటూ ఉండు సండే, రోజు రావడానికి ట్రై చేయి. మేము రిపీటెడ్ గా పాడుతూ ఉంటాం అన్ని, అలాగే పిపిటి ఉంటుంది, దాన్ని చూస్తూ నోట్స్ అది రాసుకోవచ్చు. రాసుకుని నాకు రిక్వెస్ట్ పెట్టమా, క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ గ్రూప్ లో నేను యాడ్ చేస్తాను. అమ్మా నాకు రిక్వెస్ట్ పెడితే గ్రూప్ లో జాయిన్ చేస్తాను, నీకు నోట్స్ అది పంపిస్తుంటాను అన్నమాట. రోజు రెండు వీడియోలు, మ్యూజిక్ వీడియోలు రెండు పంపిస్తుంటాను. కీబోర్డ్ అనౌన్స్ చేస్తాను డేట్స్, అప్పుడు ఐడి కూడా పంపుతాం, ఐడితో జాయిన్ అవ్వచ్చు. టైమింగ్ టైం అంతా చెప్తాం కరెక్ట్ గా ఆ టైంకి. రోజుకి వారానికి రెండు రోజులే కీబోర్డ్. సార్ మీకు లింక్ పంపించాను, లింక్ పంపించా శాండీకి, అప్లికేషన్ లింక్. మహర్షి గారు అప్లికేషన్ మీకు పంపించాను, లింక్ పంపించాను. నాకు పంపారా, నేను చూస్తాను. రైట్ సార్, పంపుతాను, పెడతాను. అది మీరు అలాగే ఫార్వర్డ్ చేసేవచ్చు, మీ పేరుతో సహా ఇచ్చాను అది. అదే చూస్తా, యాజ్ ఇట్ ఈస్ అలా ఫార్వర్డ్ చేసాను అంతే. యాజ్ ఇట్ ఈస్ అలా ఫార్వర్డ్ చేసాను అంతే. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. అదే తర్వాత ఎప్పుడైనా ఖాళీ ఉండేటప్పుడు కూర్చుంటే ఆ ఫార్మ్స్, అప్లికేషన్ ఫార్మ్స్ ఎలా ఓపెన్ చేయాలో అవి కూడా మీకు చూపిస్తానండి. అలాగేనండి, అలాగే డెఫినెట్ గా. ఓకే, మనకి ఇప్పుడు కీబోర్డ్ గిటార్ ఎలా వెళ్ళిపోతుంది కాబట్టి ఎలా చేస్తారు కదా మీరు. ఎలా అండి? ఇప్పుడు కీబోర్డ్ గిటార్ అప్లికేషన్ ఎలాగో చేసేసారు కదా. అవునండి, అవునండి. ఓ ఎస్, ఇంకా అదే పర్మనెంట్ అప్లికేషన్ కదా. అంతే అండి, ఒక ఇప్పటికి శాండీతో పాటు 10 మంది ఉన్నట్టే అండి, 10 మంది ఉన్నారు మనకి. మీరు 6 పంపించారు, అందులో ఒకటి రిపీట్ అయింది, 5. ఓకే, ఆ నోట్ చేసి వాళ్ళందరినీ ఒక గ్రూప్ లో పెడతానండి. ఓకే అండి, గ్రూప్ లో పెట్టి ఆ గ్రూప్ లో కూడా మీరుంటే బాగుంటది, మిమ్మల్ని కూడా. అలాగే, అంటే బ్రాడ్కాస్ట్ గ్రూప్ లో పెడదాం కదా. అంతే అండి, అంతే మనం ఆలోచిద్దాం, ఆలోచించి అలాగే అండి, ఎంతమంది వస్తారో చూసి డేట్ అది ఫిక్స్ చేద్దాం మనం. ఓకే, అంటే బహుశా వితిన్ టూ వీక్స్ అండి, వితిన్ 1 or 2 weeks స్టార్ట్ చేస్తారుగా. 1 week అని నోట్స్ అంతా
అప్పుడు ఎలాగూ జూమ్ అంటే మనకి చాలా ఫెసిలిటీ షేర్ ఉంది కదండి, షేర్ ఇట్. అవునండి అవును, చెప్పచ్చు. అవునండి, కీబోర్డ్ కూడా కనిపిస్తుంది అనుకుంటున్నాను ఇలా నేను బెండ్ చేస్తే కదండి. మీకు ఒక చెప్తానండి, మీ మీ మొబైల్ ఫోన్ లో డ్రాయిడ్ క్యామ్ అని ఒక చిన్న అప్లికేషన్ చేస్తే మీ మొబైల్ ఫోన్ నే దానికి అటాచ్ చేయొచ్చండి. చెప్తాను మీకు చూపి, మనం అదొకటి చూద్దాం. కీబోర్డ్ ఒకసారి కనిపించేటట్టుగా ఉంటే చాలు, చేద్దాం అండి. అది చేద్దాం. అలాగే ట్రైప్యాడ్ ఉందండి నా దగ్గర, అలాగే అండి, దాన్ని అలా చేయొచ్చు. అలా చేద్దాం అండి. ఓకే జ్యోతి, స్టార్ట్ చేయి. ఏం పడతా పాడు. ఉందా నోట్స్ చూపించరలాలించెను తన మహాదయను నను గణించెను. వెరీ గుడ్, వెరీ గుడ్. పిల్లి పాడు, అదే పాడు, ఒక్కొక్కటి పాడిస్తా. గపామగరిసని సాగగమరిగ గపామగరి రిగమగరి నిసా గపామగరిసని సాగగమరిగ గపామగరి రిగమగరి నిసా గపాదసని దాని సదా పప దసాస నిపదని సాపమగమరిగ యెహోవనామోర లాలించెను దన మహాదయను నను గణించెను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఉండదులా కిరణ్, వెల్కమ్. గపామగరి సని సాగా గమరి గప మగరి రిగ మగరి నిసా గపాద దసని ధని సదా పప దసాసని పదని గమరిగ యెహోవనామోర లాలించెను తన మహాదయను నను గణించెను. అహర్నిశలది నహీనుడగునా గుహాయునిడు ధ్వని గ్రహించి మగిపెను యెహోవనామోర లాలించెను తన మహాదయను నను గణించెను. వెరీ గుడ్, వెరీ గుడ్. తెలిసా పాడు. గపామగరిసని సాగగ
గరి సని సరి గ పామ గరి రిగమగరి ని సా గ పామ గరి సని సరి గ పామ గరి రిగమగరి ని సా గ ప దసని ధని సదా పాప దసాసని పదని సా పామ గ మరి గ యెహోవనా మొరలాలించెను తన మహాదయను నను గణించెను అని శరణి రహీనుడవునా గృహాయునెడుగని ధ్వనించి నడిపెను యెహోవనా మొరలాలించెను తన మహాదయను నను గణించెను. వెరీ గుడ్, వెరీ గుడ్. క్యారల్ ఉన్నావా అమ్మా? క్యారల్ పాల్ గారు వెల్కమ్. వసంతమ్మ గారు వెల్కమ్. క్యారల్ ఉంటే ఆడియో పాడు. క్యారల్ మాట్లాడమ్మా. హలో చెప్పమ్మా. క్యారల్ మైక్ ఆన్ చేసుకో. ఇదే పాడు, పాడవు కదా నువ్వు. గరి సని సరి గరి రిగ మగరి దేవా. ఓకే కిరణ్, పాడతారండి మీరు ఇది. ఏజెంట్ మ్యామ్ గరి సని సగజి అలా నేను ఇదే పాడేవానా? నిన్న పాడదు కదా. అయితే ఇంకోటి దేవుడే నాకు ఆశ్రయం, దేవుడే నాకు ఆశ్రయం పాడు. Sari ga pa pa ga ma ga ri li Sari ga da ni sari ni sa Sari ga pa pa ga ma ga ri li Sari ga da ni sari ni sa Ga pa pa ga pa 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 da pa ma ma స్వరం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉండండి. ఆ స్వరం బట్టి ఆటోమేటిక్ గా కీర్తన కీర్తన తెలుసు కాబట్టి స్వరం స్వరం మీద కాన్సన్ట్రేట్. విజయమ్మ గారు పండి. సరిగా పాప గ మగ రి రి
సరి గదాని సరి దిశా గపప గపప పద సారి గా పాప గమ గరి సారి గా గాని సారి ని సా సారి గా పాప గమ గరి సారి గా గాని సారి ని సా దేవుడే నాకాశ్రయంబు దివ్యమై నా దుర్గము మహావినోదు పాదరస ఆయుడైన బ్రోచురు. వెరీ గుడ్, తెలిసి పాడు. సరి గపగమగరి సరి గదాని సరి నిసా సరి గపగమగరి సరి గదాని సరి నిసా గ పాప గ పాప పద ప మరి మరి మమ ప మ గరి సదేవుడే ఆశ్రయంబు దివ్యమైన దుర్గము. వెరీ గుడ్, వెరీ గుడ్. మా వసంత కుమార్ గారు వచ్చారా? మీరు నాగలక్ష్మి పాడు. సరి గ పాప గ మ గ రి సరి గ దా ని సరి ని సా. మైక్ చూడండి, మైక్ దగ్గరకు పెట్టు. మైక్ దగ్గర పెట్టు. వినపడుతుంది సార్? ఇప్పుడు వినిపిస్తుంది, ఇప్పుడు వినిపిస్తుంది. పాడమని ప్రసాద్ సరిగా పాడండి, పాడండి, పాడమా. సరి గ పాప గ మ గ రి రి సరి గ దాని సరి ని సా సరి గ పాప గ మ గ రి రి సరి గ దాని సరి ని సా గ పాప గ పాప పద ప మామ రి మామ రి మామ మా పామ గరి స గ పాప గ పాప పద ప మామ రి మామ రి మామ మా పామ గరి స సరి గ పాప గ మ గరి రి సరి గ దాని సరి ని సా దేవుడేన ఆశ్రయంబు దివ్యమైన దుర్గము మహావినోదు దాపదల సహాయుడై నన్రోచును అభయ మభయ మభయ మేపు ఆనంద మానంద మానంద మౌగ అభయ మభయ మభయ మేపు ఆనంద మానంద మానంద మౌగ
ते सारी ग पाप गा म ग री रे सारी ग दानी सारी निसा वेरी गुड अम्मा नागलक्ष्मी पाड़ पाड़ Sari ga pa ga ma ga ri ri sari ga ta ni sa ri ni sa Re ma ma re ma 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 pa ma ga ri sa sa ri ga pa pa ga ma ga ri ri sa ri ga da ni sa ri ni sa Devude ashrayam divyamaina durgamo mahavinodundapadala sahayudinandrochunu abayamabayamabayamepu danandamanandamanandamauga devude nakashrayam divyamaidandu Very good. ఇప్పుడు దీనికి వెళ్దాం. సగ సగ ద ప ప గ రి స స స ద ప ప సగ సగ ద ప ప pa 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 ga sa ga pa 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 ga sa acha sonda lose pa pa ma re ne panchitundi ha lose ayindi danki adi dinpad idi re sani re 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 sani da ni sa da pa pa sa ga sa ga da pa pa ga sa sa da pa ma ga pa jyoti pad andar padali then repeated ga padto untanu aa expression lo vacha raavali aa shruti lo raavali ज्योति प स ग स ग द प प ग रि स स स द प म द प प स ग स ग द प प ग रि स स स द प म द प प प प ग स ग प प प ग स ग pa 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 marini ma ma marini ri ma ma marini pa pa ta pa ma ba ta pa ma ga ma 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 ga ri sa ga 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 ri sa ni ri 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 sa ni da ni sa da pa pa sa ga da pa pa ga ri sa sa sada pamada pa margamu chupumu intiki na tandri intiki madhurya prema prapanchamu chupinchu kantiki very good very good lilli paadi pa sa ga sa ga sa ga da pa pa ga ri sa 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 da pa ma da pa pa sa ga da pa pa ga ri sa 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 da pa ma da pa
సగ పా 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 గ సగ పా 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 మారిని మామా మారిని రి మామా మారిని రి పా పా ద ప మ మ ద ప మ గ మామా మ గ రి స గ గ గ రి స ని రి 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 స ని ద ని స మామా మ గ రి స మ గ గ గ రి స ని రి 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 స ని ద ని స ద ప ప స గ స గ ద ప ప గ రి స మా స స ద ప మ ద ప మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమ కోరుదు పంపు క్షేమము ప్రభుని దూసిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము సగ సగ ద పాప గరిస స స ద ప మ ద ప వెరీ గుడ్ వెరీ గుడ్ మృదుల పాడండి సగ సగ ద పాప గరిస స స ద ప పసగ సగద పాప గరిస స సద ప మాద ప పసగ సగద పాప గరిస స సద ప మాద ప పాప పగ సగ పాప పగ సగ పాప మారిని మామ మారిని రి మామ మారిని రి పాప ద ప మ మ ద ప మ గ మామ మ గ రి స గ గ గ రి స ని రి 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 స ని ద ని స మామ మ గ రి స గ గ గ రి స ని రి 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 స ని ద ని స ద ప మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమ కోరుదు పంపు క్షేమము ప్రభుని దూసిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము ప్రభుని దూసిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి వెరీ గుడ్ వెరీ గుడ్ స్వప్న వెల్కమ్ విజయం గారు పాడండి సగ సగ ద పాప గరి సగ ద పాప గరి స ద ప మాద ప సగ సగ ద ప
పా 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 మారిని మామ మారిని రి మామ మారిని రి పా పా ద ప మ మ ద ప మ గ మామ మ కరి స గ గ కరి స ని రి 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 స ని ద ని స మామ మ కరి స గ గ కరి స ని రి 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 స ని ద ని స ద ప స గ స గ ద ప ప గ రి స స స ద ప మ ద ప మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే శామము పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమ గోరుచు పంపుము క్షేమము ప్రభుని దూసిలువా ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము ప్రభుని దూసిలువా ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. స్వప్న పాడిది పాడు. అసగ సగ ద ప ప గ రి స పా పా గ సగ పా పా గ రి స సా ద ప మా ద పా పా సా గ సగ ద పా పా గ రి స సా ద ప మా ద పా 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 గ సగ పా 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 గ సగ పా 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 మారిని మా మా మరి నేరి పా పా ద ప మ మ ద ప గ మా మా మ గ రి స గ గ గ రి స ని రి 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 స ని ద ని స ద ప ప స గ స గ ద ప ప గ రి స స స ద ప మ ద ప మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమ కోరుచు పంపము క్షేమము ప్రభుని దూసిలువా ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము ప్రభుని దూసిలువా ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎలియా గారు వెల్కమ్. చెల్సియా పాడు. పా సగ సగ ద పా పా గ రి స స ద ప మా ద పా
కిరణ్ పాడండి ఇది. పసగ నోట్స్ ఉందా? పసగ సగ ద ప ప గ రి స సా స ద ప మ మైక్ ఓపెన్ చేయి, మైక్ చూడు. Saga saga da pa pa garisa da 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 pa da pa pa ga saga pa pa garisa da pa ma da pa 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 ga saga pa 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 ga saga pa 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 ma ri ri ma 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 ri 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 ma 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 ri 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 pa pa da ma da ma 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 ga ri sa ga 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 ri sa ri 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 sa ni da ni sa ga ma ga mu chu pu pu in ti ki na ta ri ti ki madhurya prema prakashamu chupin chukantiki mama tela cheta pari poira naku praptinche kshamamu paschata pamunambi tandri kshama kori pampu mukshemamu ప్రభుని దూసిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము ప్రభుని దూసిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము సగ సగ గ ప ప గరి స గ స ద ప మ గ నేను పాడతాను మళ్ళీ పాడతానండి. మీ ధనము అన్నది పాడతాను. దానికి వెళ్తారా? వెళ్దాం అండి. అయితే అంటే దానికి రాలేదు. ఇది కొంచెం తప్పు రాసుకు
లాస్ట్ లైన్ తప్పు రాశాను మా మామ గారి అంటే లాస్ట్ అది తప్పు రాశాను అండి నోట్స్ నేను ఇప్పుడు చిన్న చిన్న అక్కడ కన్ఫ్యూజన్ ఉంది అది పోగొడతాను నోట్స్ చూపించమంటారా కిరణ్ ఓ సార్ చూపించాను సార్ చూపించాను ఐ విల్ బి లాస్ట్ లైన్ కన్ఫ్యూజ్ గా ఉంది ఇది కాదు చూపిస్తారు ఒక్క నిమిషం చూడండి ఇప్పుడు పాడుతూ ఉంటాను కనిపిస్తుందండి క్లియర్ గా అసగ సగద పాప గరి సద అదే ఫస్ట్ ఫ్రేజ్ ఇదే సెకండ్ హాఫ్ లో రిపీట్ అవుతుంది అంతే సగ సగ పాప గరి సద సగ అలా రావాలి సగ సగ పాప గరి సద సగ సగ పాప గరి సద అది ఓకేనండి నెక్స్ట్ పాప గ సగ పాప మ రే నే మా మ రే నే రే మా మ రే నే రే మా ప మ మ ద ప మ గ అక్కడ వరకు మళ్ళీ చూడండి పాప గ సగ పాప మ రే నే మా మ రే నే రే మా ప మ మ ద ప మ గ మా మ రే నే రే ఒకసారి
అన్న దాన్ని ఏది బిఫోర్ దాట్ అది ఫినిషింగ్ అన్నమాట. అవునన్నా మార్గము చూపు మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు పాపముదల చేత పారిపోయిన ప్రాప్తించే క్షమము పశ్చాత్తాపము నంది క్షేమము పాపాద పమ పద పమ ఓకే సార్, ఇవి ఆనంద్ గారు వెల్కమ్. అకారాలతోనూ క్లోజ్ లిప్ తో అలా హమ్ చేసుకుంటూ ఉండొచ్చు. క్లోజ్ లిప్ కూడా చాలా అవసరం సింగింగ్ లో. అలా క్లోజ్ అకారం ప్రాక్టీస్ చేయాలి, అకారాలు కూడా క్లియర్ అయింది కదా. ఒకసారి అలా వింటూ ఉంటే అది ఇక్కడ పాప పగ సగ పాప పగ సగ పాప పేని చాలా మంచి ఫ్రేజ్ అది కదా. ఏ సౌత్ కార్డ్ అంటాం, కార్డులో చేశాడు ఆయన. అంటే ఏ సౌత్ అంటే డి స్కేల్ లో పాడితే పాప పగ సగ కార్డ్ అది పగ పాప పగ సగ పాప పగ సగ పాప పే మళ్ళీ అదే కార్డ్ లో ఉన్నాయి. అది చూసుకోండి జాగ్రత్తగా. పాపాద పమ్మ మద పమ్మగ మామ మగ రే సగ గ గ రే సని రే 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 సని ద ని సా ప స్మూత్ గా రావాలి. మైక్ దగ్గర పాడేటప్పుడు నేను రికార్డ్ చేసేటప్పుడు అది చాలా కాస్ట్లీ మైక్స్ ఏమో, మీరు ఇలాగా షర్ట్ ఎలా అన్నా ఇలాగన్నా వాయిస్ తోడు వినిపిస్తాయి. అలాగే బా బ్లో వచ్చేస్తుంది. ఏమాత్రం మైక్ ఇలాగన్నా ఫేడ్ అయిందంటాం, ఇలాగన్నా ఫేడ్ అయిందంటాం. కనుక మైక్ దగ్గర ప్రాక్టీస్ చేయడం అన్నది చాలా, అదొక టాలెంట్. మైక్ దగ్గర వర్డ్స్ పలకడం అన్నది కూడా ఒక టాలెంట్. మనకి ఒత్తులు ఎక్కువ తమిళ్ మిగతా భాషల్లో, ఈ భా గా ఖా గా గా లేవ్. అందుచేత ఈ భా అన్నా సరే బ్లో వస్తుంది, బ్లో వచ్చిందంట మళ్ళీ దాన్ని చాలా అడ్జస్ట్ చేసుకుని పాడతారు, పాడాలి సింగర్స్. అలాగే ఇప్పుడు ఇంత మునుపు బ్రెత్ కంట్రోల్ చాలా ఉండేది. నేను ఎలా రికార్డింగ్ లో
ఈ టెక్నిక్స్ లేవు అప్పుడు. అనలాగ్ రికార్డ్ నుండి ఫోర్ ట్రాక్ రికార్డింగ్ నుండి నాకు తెలిసిన ఫిల్మిండస్ట్రీ అక్కడ ఒకేసారి సింగర్స్ మొత్తం ఆర్కెస్ట్రా అంతా ఒకేసారి టేక్, ఎవరు మిస్టేక్ చేసినా మళ్ళీ రిపీట్ చేయాలి. కనుక అంత జాగ్రత్తగా ఉన్నప్పుడు బ్రెత్ అన్నది కూడా వినిపించేది కాదు. దీనిలో అంటే చెప్పాలంటే లతా మంగేష్కర్ చాలా ఆవిడ చాలా ఫేమస్ అని చెప్తారు. ఆవిడ ఎక్కడ ఊపిరి తీసుకుంటుందో ఎక్కడ ఆవిడ తెలియదు, మనకు తెలియదు. అంత బ్యూటిఫుల్ గా అన్నది కూడా వినిపించదు. అసలు మైక్ 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 టెక్నిక్స్ అంటారు. తర్వాత ఈ డిజిటల్ వచ్చిన తర్వాత ఇవన్నీ బ్రష్ తో తీసేస్తున్నాం ఎలా మధ్యలో ఎక్కడన్నా. కానీ వాయిస్ దగ్గర మాత్రం మేమేం చేయలేము. వాయిస్ లో కానీ ఇలాగ మీ శారీ కానీ లేకపోతే ఏదన్నా సత్తారమందంటే దాన్ని ఏం చేయలేము. వాయిస్ లో మిక్స్ అయిపోతుంది కదా అసలు చాలా జాగ్రత్తగా. అది ఇప్పుడు ఇప్పుడు లక్కీగా మీకు ఇదొక ఇదొక ప్రాక్టీస్ మైక్ దగ్గర పాడే విధానం. అందుకని స్మూత్ గా పాడుతూ స్మూత్ గా పాడడం అన్నది నేర్చుకోవడం కూడా అవసరం. అక్కడ స్వరం స్వరం కూడా చాలా చక్కగా నేర్చుకుంటాం. స్మూత్నెస్ అంతే అనగానే బైక్ మీకు ఆ మెలడీ పోతుంది, అరిచినట్టు ఉంటుంది కదా. మార్గము చూపు ఇంటికి అంటే ఎక్కడ కంట్రోల్ చేయాలో, ఎక్కడ వాయిస్ ఓపెన్ చేయాలో అన్నది కూడా సింగింగ్ లో టెక్నిక్స్. బ్రెత్ కంట్రోల్ చేయడం, బ్రెత్ వినిపించకుండా పాడడం. ఇప్పుడు చూడండి మీకు గీతాల్లోకి వెళ్ళేసరికి ఊపిరి ఎక్కడ తీసుకుంటున్నారు కూడా మీకు తెలియదు. ఇప్పుడు వెళ్తాం ఒకసారి గీతానికి. ఇవన్నీ లక్కీగా ఇప్పుడు మనకు ఆన్లైన్ రావడంతో ఈ టెక్నిక్స్. ఇది ఓకేనా ఫుల్ గా నోట్స్ ఎరేనంతా ఏలియా గారు పాడగా ఇప్పుడు బాగుందండి. అందరు పాడుతూ ఉన్నారు. ఈ పాడినప్పుడు కరెక్షన్స్ ఇవన్నీ కొత్తగా వచ్చిన వాళ్ళు శాండీ అర్థం అవుతుందమ్మా నీకు తెలుసు చదువుతావు నువ్వు రాసుకుంటావు సార్ పాడమంటారండి పాడండి పాడండి. సగ సగ ద ప ప గ రి స స ద ప మ ద ప సగ సగ ద ప ప గ రి స స ద ప మ ద ప ప ప ప గ సగ అ ప ప గ సగ అంటే అలాగా ప్రాక్టీస్ చేస్తే శృతిలోకి వచ్చేస్తా. గీతం కదా అలాగే సార్ సార్ గీతాలు మన నోట్స్ ఇచ్చారు కదా సార్ అవి ఆ పాట మన స్వరాల్లోనే కల్పించేశారు. అది అవి రాసుకోవడం కష్టమవుతుంది అనేసి ఉంటుంటే ఆ పాట ఎలా రాసుకోవాలో కన్ఫ్యూజ్ అయిపోతుందండి సార్. అంటే స్వరాలు విడిగాను పాట విడిగా ఇస్తే బాగుండు రెండు కలిపివ్వడం వల్ల. అంటే కీర్తనలు అయితే అలా పాడతాం కానీ కరెక్ట్ శాస్త్రీయ సంగీతానికి వచ్చినప్పటికి అలాగే ఎవరు. ఒక్కొక్క స్వరానికి ఒక్కొక్క లెటర్ ఉంటుంది, అది ఆకారం అంటాం. అవునండి కొంచెం రాగం తీసాడు కూడా ఉన్నాయని ఆకారాలు అలాగే రాస్తారు. లిరిక్ ఆ లిరిక్ విడిగే విడిగే గీతాలు
అలా నేర్చుకోవాలి. మీకు అర్థం అవుతుందిలేండి. అలాగే బాడీ కొంది పాడుతూ ఉంటారు కదా, చెప్తాను నేను. అకారాలన్నీ అకారాలు, అకార ఇకార ఉకార ఎకారాలు అంటారు. ఇప్పుడు ఏసు అనుకోండి, ఏ సు అంటాం, ఏ మూడు ఏలు ఉంటున్నాయండి. అప్పుడు దాన్ని పాట ఎలా రాయాలి అర్థమవుతలేదు. మీరు ఆ స్క్రీన్ షాట్ తీసుకోండి ఈజీగా. అలాగే సార్, స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు ఇది పాడండి. మరి మా స్క్రీన్ షాట్ చూపిస్తాను. మన పద్య మన గీతాల్లోంచి పాపాగా మారిని అన్నదే వచ్చింది. అదే గీతాలు చేస్తారా? గీతాలు తీయండి ఆనంద్ గారు. ఉన్నారా పాస్ట్ గారు? చాలు, గీతం తీసి మా పాదాసేసరి పెట్టండి ఒకసారి. బలహరి పాపదసరి రీ సదా పాప రే పాపద మాపే సరి మగరే సరి గరే పద మాప మగరేపద సరి రీ సాప మాప రే పద మాప తాప మగరే సరే మగరే సరే గరే పద మాప తాప మగరే స. ఇక్కడ చూడండి ఏలియ గారు, శ్రీ ఇ కదా. అవునండి, పద సరి అది స్వరం. శ్రీ ప్రభువర అది అది స్వరం, ఇది పదం. మా శ్రీ ప్రభువర పరమ ఆత్ముడ పరమాత్ముడ మా ఆ విడదీసాం మాత్ముడ. అవునా, మా ఆత్ముడ పరమాత్ముడ పద మాప కరుణ నీలయ దాప మగరేస మరియా సూత సరే మగరే వందనములు సరే గరే పరమపిత దయ కూపుము రే పద మాప దాప మగరే స దయ చూ. దయ చూపుమా, చూ దయ చూపుమా. నెక్స్ట్ ఫ్రేమ్ కదండి ఇది, చూడండి ఇది సేమ్ స్వరమే. ధర పాలక శరణో ప్రభు వరమియగ దరిచేరవ వందనమో పరమపిత.
అందరికి దయ చూపు అన్నది రిపీట్ అవుతుంది అంట. అది సకల విచ్చ ఆది పూజిత సరణోత్తమ పరమ జనక వందనము పరమ పిత అందరి మీద దయ చూపుమ. ఫస్ట్ లో రిపీట్ వేసి తీసుకున్నారండి స్క్రీన్ షాట్ ఉంది కదా ఆయన మీ దగ్గర. అలా స్వరానికి అక్షరానికి లింక్ అన్నమాట. స్వరం పాడుతూ ఆ అక్షరాలు అలాగా చేసుకోవాలి. కవిత వెల్కమ్. సో పాడేటప్పుడు కూడా ఆశ పాప పాప దాస సారి రీ సాప రీ సాప మాప రే మాప ద మాప తాప తాప మగరే సారే మగరే సరే గరే సే మాప ద మాప తాప మగరే స. నిల్లి పాడు, ట్రై చేయి, ట్రై చేయి. నెక్స్ట్ ఇంకో గీత అంటారు. మా పద సరే పడ మైక్ మైక్ చూడు మైక్. హలో అంకుల్. పాడమ్మా. పద సరీ రీ సద ప మ ప రీ మ పద ప మ ద ప మ గ రి స. మళ్ళీ మళ్ళీ వినాలి, జాగ్రత్తగా వినాలి. యాక్చువల్ క్లాస్ నేను మిస్ అయ్యాను అంకుల్, ఇదే ఫస్ట్ టైం వింటున్నాను. వింటున్నావా? ఓకే. లాస్ట్ క్లాస్ ఇది నేర్పించారు, నేను అటెండ్ అవ్వలేదు. శుద్ధ ఋషభం శుద్ధ దైవతం వస్తాయి ఇక్కడ దీనిలో. చక్రాపర్ణం పాడి పాడి ఉన్నాం కదా, ఇంత రీకి రావాలి. మృదులా పాడండి. మృదులా పాడు. మా పద సరి రీ సద ప మా ప రీ మా పద మా ప ద ప మ గ రి స రి మ గ రి స రి గ రి స రి మా పద మా ప ద ప మ గ రి స. శ్రీ ప్రభువార పరమాత్ముడ కరుణ నిలయ మరియా సుత వందనములు పరమపిత అందరి నీల దయ చూపుమా. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. స్వప్న ట్రై చేస్తా చేయాలి, ప్రాక్టీస్ చేయండి బాగా విని. కిరణ్ ఏమైనా పట్టిందా ఇది? పద సరి రీ సద ప మ ప రే రే మ ప ల్యాండింగ్ చూసారు రే మ ప ద మ ప సరే గరే ఆరక్షరాలు చెప్పిన పాడాలి. ట్రై చేయండి. ఓకే ఓకే.
ఇది రావాలి. ఎందుకంటే ఋషభాల్లో శుద్ధ రిషభం వస్తుంది, శంకరాభరణంలో చతుశ్రుతి రిషభం మనకు వచ్చేసింది, అలాగే శంకరాభరణంలో చతుశ్రుతి దైవతం వచ్చింది, ఇక్కడ శుద్ధ దైవతం. అంచేతనే దీన్ని ఎక్సర్సైజ్ చేస్తాను. మాయమాల గోడలో ఒక ఎక్సర్సైజ్ ఉంది, అది కూడా చేస్తాను. ప్రస్తుతానికి ఒక కొత్త కీర్తనకి వెళ్దాం. ఏమండి గగ పాప చూపించండి, అందరు ఇది నేర్చుకుంటారు. శంకరాభరణంలో శంకరాభరణం అంటే ఇది మోహన రాగం, అది హరికాంబోజీ రాగం. ఇది రాగం. మోహన్ అంటే పెంటాటోనిక్, ఐదు స్వరాలే ఉంటాయి. సరిగ పద చూపిస్తారా? ఇది చూడండి, అంటే ఇది ఎన్ని ఫ్రేమ్స్ ఉందండి, ఇది స్లైడ్స్ ఎన్ని ఉన్నాయి, ఇది ఒకటి, ఇది ఒకటి, నెక్స్ట్ అదే నెక్స్ట్ వెనక్కి వెళ్ళిపోయారు, వెనక్కి వెళ్ళిపోయారు. ఇది ఒకటి వరుసగా రండి, నెక్స్ట్ ఇదొకటి రెండు, రెండు ఫ్రేమ్లే సార్, రెండు ఫ్రేమ్లే సార్, రెండే ఉన్నాయండి. వెరీ గుడ్, అది గొడవ. ఇది చూడండి, నేను పాడుతూ ఉంటాను. ఇది మోహన, మోహన అంటే పెంటాటోన్, ఐదు స్వరాలే ఉంటాయి. సరిగ పద ఔడవ రాగం అంటారు, ఔడవ రాగం, మళ్ళీ ఆరు అక్షరాలు ఉంటాయి. అసెండింగ్ సరిగ పద సాద పగరే సా. శంకరాభరణంలో ఏ స్వరాలు అయితే వచ్చాయో అవే స్వరాలు. ఇటు వచ్చి మా ఉండదు, నీ ఉండదు. చతుశ్రుతి రిషభం, అంతర్గాంధారం, చతుశ్రుతి దైవత్వం, షట్ గగ పాప దప సా రి సా దప దప గ గ రి గ ప ద సా సా దప గ గ రి గ గ దప గ ప గ గ రి సా గ గ రి గ ప గ ప ప గ గ ద ప ద ద ప సా సా ద గ రి రి సా సా ద సా ద ద ద ప గ ప ద సా ద ప ద ప గ గ రి సా సా రి గ గ గ రి ప గ సరి స గ రి స సద సా. ఇదండి గీతం, ఒకే దాటిగా పాడే. గ గ ప ప ద ప సా రి స ద ద ప ద ప గ గ రి గ ప ద సా సా ద ప గ గ రి గ గ ద ప గ ప గ గ రి సా గ గ గ గ రి గ ప గ ప ప గ గ ద ప ద ద ప సా సా ద గ రి రి సా సా ద సా ద ద ద ప గ ప ద సా ద ప ద ప గ గ రి సా సరి గ గ గ రి ప గ రి సరి స గ రి స సా ద సా సా. కరుణాల ధర పాల శా
సాగర శుభకర పూజకార సోఖి శుభగుణలోల నిరత క్రియా జయశీల మరియా ప్రియ సంఘనాయక తేజోమయ మృదు హృదయ ఘననాద శ్రీ జయ 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 వరదాత. గగ పాప తప సా రి సద పాప గగ రి గ ప ద సా ద ప గగ రి గగ తప గ ప గగ రి సా గ గ గ రి గ ప గ పాప గగ తప ద తప సా దగ రే సా ద దప గ ప ద సా ప ద ప గగ రే సా రి గ గ గ రే ప గ సరి సగరి సదా. స్క్రీన్ షాట్ తీసారా? ఒకసారి గ్యాలరీ అని చెప్తా. అవి గీతం అంటే ఏంటంటే పల్లవి చరణాలు ఏమి ఉండవు, ఎగదాటి నా పాడేడు. ఇది ఇది కూడా వింటూ ఉండండి. డాక్టర్ గారు వెల్కమ్. మళ్ళీ సిలబస్ అంతా రిపీట్ అవుతుంది. గగ పాప తప సా రి సద దప తప గగ రి గ ప ద సా దప గగ రి గగ దప గ ప గగ రి సా గ గ గ ప గ ప గ గ ద ప ద ద ప సా సా ద గ రి రి సా సా ద సా ద ద ద ప గ ప ద సా ద ప ద ప గ గ రి సా సా రి గ గ గ రి ప గ రి సరి సగరి సరుణర పాల శరణమయ దయశీల నిరుపమ ప్రేమ సాగర శుభకర శుభ గుణరోల నిరత క్రియా జయశీల మరియా ప్రియ ఆనంద్ గారు కవిత పాల్ గారు అన్న అందరు సంగతి మరియా ప్రియ సంఘనాయక తేజోమయ మృదు హృదయ ఘననాద శ్రీ జయ 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 వరదాత. కవిత పాడింది ఈ ఫీల్ దా గగ ప గ గ పాప దప సా రి సద దప దప గగ రి
అందరు పాడాలి ఇక్కడ నుండి కీర్తన గీతాల్లో కంటారు మీరు వసంత సురేఖ గారు ఆశీర్వాద గారు తిమోతి గారు అందరు గీతాల్లో సురేఖ పాడుందమ్మా ఆల్మోస్ట్ వచ్చారు
ఆశీర్వాదంగా ట్రై చేస్తారా? గగ పాప తప ఇంకొంత కొద్దిగా ప్రాక్టీస్ చేయాలి. వస్తుంది, ఎందుకు రాదు, డెఫినెట్ గా వస్తుంది. కనుక ఇది విన్నారు కదా అందరు, కొత్త వాళ్ళంతా, లిల్లీ, స్వప్న, నాగలక్ష్మి అక్కడ, ఇది రావాలి మీకు. శాండీ ఓకేనా? నోట్ చేసుకున్నావా? వింటూ ఉంటే వచ్చేస్తుంది అవన్నీ, ఉంటే అలా వింటూ, వీడియో కూడా వింటూ ఉండండి, వస్తుంది. ఇప్పుడు మనకి ఆనంద్ గారు, ఆనంద్ గారు, పాల్ గారు, కవిత, కవిత ఉందా? నిన్న ఆ గీతం తీయండి, కొత్త గీతం, లేట్ అవుతుంది, అది అది చేసేద్దాం, వినండి గీతం. ఇందులో రేపు ఒక థియరీ చెప్తాను, అంటే శుద్ధ మధ్యమ రాగం, ప్రతి మధ్యమ రాగం ఇవి. ఇప్పుడు శంకరాభరణంలో ప్రతి మధ్యమ రాగం అది, శుద్ధ మధ్యమ వస్తుంది. ఎప్పుడైతే ప్రతి మధ్యమం పాడామో కళ్యాణి రాగం అయిపోతుంది. అలాగే ఈ రాగాల్లో ఇవి చిన్న టెక్నిక్ ఉంది, అది చెప్తాను ఒకవేళ కాదు కానీ ఇది పూర్తి చేద్దాం. ఈ గీతం అందరూ నోట్ చేసుకోండి ఒకసారి, ఇది ఇది చాలా కొద్దిగా టఫ్ గా ఉంటుంది కానీ నువ్వు పాడినట్టున్నావు కదా కవిత, నువ్వు చెప్పండి ఆఖరిది. ఆఖరిది ఆ చివరికి వెళ్ళిపోడు. ఇది సరే గ మ ప ద ని స ని ద ప మ గ రే స
శుభ పంతు వరాలి 45వ మేళకర్తరాగం. షడ్జిభం, సుదర్శిభం, సాధారణ గాంధారం, ప్రతిమధ్యమం, శుద్ధ దైవతం, కైశిక నిషాదం. చూసారా? సరిగమ్మపదని సాని దమ్మగరే రాశరా? అది విషయం. ఇది పాడితే ఇది పాడాలి అందరం కవిత. ఏమన్నా వచ్చిందా కొంతవరకు? విజయ్ లిరిక్స్ డౌట్ అండి కొంచెం పాడతా చూడు. అంటే రాసుకున్నారా? స్క్రీన్ షాట్ తీసుకోవాలి. ఫస్ట్ ఫ్రేజ్ దేవాత్మజ. ఓకే, పూజామయ పూజామయ నీ మీద జా పడుతుంది. ఓకే, అక్కడ వరకు ఉంకారం. జయ రాజా,
డిసెండింగ్ ఆర్డర్ ఓకే నీద పగ సరి గమ గరి సరి గమ గరి సరి గమ పదరి సరి రి సరి దప సరి గమ గరి సరి సరి గమ ఎర జన గణ దేవ దేవాత్మజ అది వస్తే చాలు మిగతా తీసి జయ రాజ జయ జనక సరి గ మగరి సరి గ మగరి సరి గ మ పదని సరి దప సరి దప నీల మగ ఓకే అది సంగ ఇవ్వండి సార్ వెళ్ళే కొలది టిప్పికల్కి వెళ్ళిపోతాం మరి మీరు కష్టపడాలి కొంచెం ఒకే చోట ఉండకూడదు కదా శంకరాభరణం అంత శంకరాభరణం నుండి మా మాయామాల వచ్చేసరికి టఫ్ అనిపిస్తుంది శుద్ధ శివం శుద్ధ దైవతం కళ్యాణి పాడేస్తాం ప్రతి మధ్యం విడిగా పాడేస్తాం ఇప్పుడు చూసారా ఇది శుద్ధ శుద్ధ రిషభం మరి సాధారణ గాంధారం ప్రతి మధ్యము పంచము శుద్ధ దైవతం కైశగ్నిశ ఇది 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 పర్ఫెక్ట్ గా పాడగలిగితే పర్ఫెక్ట్ గా అంటే ఆ ఎక్స్ప్రెషన్ అదే అది ఎక్స్ప్రెషన్ పాల్ గారు ఎక్కడ పాల్ గారు ఆకాశం ఉంటారు పాల్ గారు లేరా ఉన్నారా ఉన్నారు సార్ ఉన్నారు సార్ ఏమైనా అంత పట్టిందా పాడాలి మరి ఇప్పుడు ఆస్థాన విద్వాంసులు మీరు అందరు సురేఖ గారు ట్రై చేయమంటారు సార్ అదే కదా కావాలి ఎక్స్ప్రెషన్ అంటే ముందు సరాబ్ అని చెప్పేయండి తర్వాత నెమ్మదిగా దిగుదాం ఎక్స్ప్రెషన్ అలాగే సార్ సరాలు వచ్చేస్తే
తర్వాత ఫీల్ కి లాంగ్వేజ్ దీనికి వెళ్దాం. పాడండి సరిగమగరిస. మైక్ ఓపెన్ చేయండి, మైక్ ఓపెన్ చేయండి. సరిగా పాడాలి అక్కడ మీరు మీతో పాడు అక్కడ నాకు యేసు ప్రభు కనిపించాలి. నిజ దేవాత్మజ పూజామయ జయ రాజ జయ జనక జన తేజ విజయీ భవ నజరేయ ధర జన గణ మూల వెలుగు వినుత చరణ కలుష హరణ జయ రాజ జయ జనక జయ తేజ విజయీ భవ నజరేయ తరిగమ పద ని సరిస రిస నిద పమ గరిగ సహ. వండర్ఫుల్ పాల్ గారు, థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే వచ్చేసారు సిరిపురంలో ఉన్నారు, ఇంకా క్యాంపస్ కి రావడమే. సిరిపురం ఇప్పుడు స్వరం వచ్చింది కదా, ఇప్పుడు ఎక్స్ప్రెషన్ మీద పడాలి. స్వరం అప్పు చెప్పేశారు కదా, అవును సార్. ఇప్పుడు ఎక్స్ప్రెషన్ సరిగా దేవాత్మజ నిజ దేవా దేవాత్మజ పూజామయ జయ రాజ జయ జనక జన తేజ విజయీ భవ నజరేయ నిజ దేవా దేవాత్మజ పూజామయ పూజామయ రాంగ్ వెళ్ళకండి, జస్ట్ ట్రై చేయండి. అది నోట్స్ ఏ మాత్రం డిఫరెన్స్ పాయింట్ రాదు. సరిగమ పదని సరి సరి
అక్కడ సరిగమప్పదని సరీసని రీసని దప్ప రీసని దప్ప రీసని దప్ప సాని దప్ప సాని దప్ప ఓకే అండి నీ దప్ప మగ నీ దప్ప మగ నిదపమగ దపమగరి చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. మళ్ళీ పాడతా చూడండి, ఆ ఫీల్ ఫీల్ ట్రై చేయండి. సరి అలా రా, సరిగా మగరి సరిగా మపదని సరి సరి రి సరి అది కిరణ్ ఎలా ఉంది? ఒకసారి మేమేం చేస్తాం తెలుసండి, పెద్ద సింగర్స్ అన్నగానే కాంప్లికేటెడ్ చేస్తా ఉంటాం. సులువు వచ్చి పాడేయడం కుదరదు, ఎంత పెద్ద సింగర్లన్నా సరే పరవాళ్ళు పాడతారని ఒక రాగం తెస్తాం రైట్. ఇలా ఉంటాయి, ఆ కంపోజిషన్ చేరేసరికి అది వాయిస్ లో పడేసరికి టైం పట్టడం, ఆ డిఫరెన్సెస్ చూసి ఒకదానికి ఒకదానికి డిఫరెన్స్. ఇదే ఇక్కడ ఏంటంటే, శాస్త్రం కానీ తెలుసుకుంటే మనం చేసే ప్రతి పాటకి తేడా ఉంటుంది. ఒక పాట పాడో వాడిన తాళం ఇంకో పాటలో వాడడం, పాటలో వాడిన రాగం ఇంకో దాంట్లో వాడడం, అందుచేతనే ఆ వేరియేషన్ వల్లే బాగా. లేకపోతే అన్ని శంకరాభరణంలో వచ్చేస్తాయి, మీరు మామూలుగా ఏం తెలియకుండా ట్యూన్ చేస్తే అన్ని శంకరాభరణంలోనే పాడేస్తూ ఉంటారు. చూడండి, మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అన్ని శంకరాభరణంలో తెచ్చేసారు పాడలేకపోయింది. అది కనుక ఇప్పుడు ఇదంటే రేపు 9 అక్షరాల మీద వెళ్తాం. మీరు చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. 9 అక్షరాల మీద వెళ్తాం, రాగం అన్ని ప్రతి మధ్యమ రాగంలోకి వెళ్ళేసరికి ఈ ప్రాబ్లం ఉంటుంది. సరిగా అలా రండి, సరిగా స్వరం పాడేటప్పుడు కూడా మీరందరూ మరి గాయకులు ఎలా పాడతారో చూద్దాం. నేనే పాడేస్తున్నాను, మరి మీరు పాడకుండా ఉంటే ఎలా? డాక్టర్ గారు ఎలా ఉందండి గీతం? సో ఇలాంటి అన్ని మరి డాక్టర్ గారు వచ్చారు కాబట్టి కవిత సరీ సరి మాగ మాగరి సరి సరి అది పాడితే సరి. ఒక్కొక్కడు ఒక కీర్తన పాడి గీతం అంతే సరి 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 పని సరి
సరి సని పమాగరి సని సరి సరి సని పని సరి నిని ని సా సాస గాగ గమమ్మ పమగ పాప పమగ రిగ మగరి సా సాస గాగ గమ పాప మగ పాప పమగ రిగ మగరి సా ససరి రిగ మ పమగరి సా సరి రి గ మ పమ గరి సా ప్రభు వీనా శరణము ఆనా మవీ మధు ప్రము ప్రభు వీనా శరణము ఆనా మవీ మధురము ఎంత ఎంత ఘనత మహిమా అంతకంత ధన్యకరమా ఎంత ఎంత ఘనత మహిమా అంతకంత ధన్యకరమా అణువణువున ఆనందమి అణువణువున ఆనందమి బ్రతుకేనా ప్రభునికే నా హృదయవి విజయము బ్రతుకేనా ప్రభునికి నా హృదయ విజయము చింత చేరి నంతలోన చింతలేని శాంతి కరమా చింత చేరి నంతలోన చింతలేని శాంతి కరమ అణువణువున ఆనందమి అణువణువున ఆనందమి సరి సరి పమాగరి సరి 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 పని సరి నిని ని సా చాలా బాగా పడుతున్నారు. అయితే స్టార్టింగ్ విరుపు విరుపు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇది 12 అక్షరాలు కదా. ముందు ఎలా చేశాను, తక్క తక్కిట తక్కిట తక్కదిన అది లెక్క. ఎలాగా సరి సని సరి జాగ్రత్త అప్పచేయండి. అది కానీ పాడితే రికార్డింగ్ చాలా బాగుంటుంది. తబల అలా వస్తాడు, తక్క తక్కిట తక్కిట తక్కది అలా వస్తాడు స్టార్టింగ్ మాత్రం. అక్కడ నుండి తక్కిట తక్కిట ఎంత ఎంత అది 12 అక్షరాలు తక్కిట 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 తక్కిట. నెక్స్ట్ మీరు పేటంటే తక తక్కది తక తక్కది అది 12 అక్షరాలు సరీ. అందుకని మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు సరి సని ప మగరి సని సరి అది లెక్క. తక్క తక్కిట తక్కిట తక్కదిన స్వరం చూడండి ఎలా ఉంటుంది. తక్క తక్కిట అంటే సరి సని సరి సని ప మగరి సని సరి తక తక్కిట తక్కిట తక్కదిన. కనుక అక్కడ వరకు రెండు ఫ్రేజ్లు ఇలా రావాలి, సరి సని ప మగరి సని తక్క తక్కిట తక్కిట తక్కదిన. అదంతా ఒక ఫ్రేజ్. అది మైండ్ లో పెట్టుకుని పాడితే తాళం బ్యూటిఫుల్ ఉంటది. సరి సని ప మగరి సని సరి సరి సని పని సరి స అక్కడ నుండి మళ్ళీ ప్లెయిన్
ఎంత అక్కడ నుండి తాళం దొరుకుతుంది కదా. ఇవన్నీ చిన్న ఎక్స్పెరిమెంట్ లో వెళ్ళిన ఇవన్నీ చదివేది అర్థమైందండి ఆనంద్ గారు. స్టార్టింగ్ స్వరం సరి సనీసా సరి సనీప మగది సని సరి అక్కడ వరకు విరుపు చూసారా. తక్క తక్కిట తక్కిట తకదిన పని నక్షత్రాలు ఉంటుంది. పాటం అలా పాడాలి ఎందుకంటే నడక అలా వస్తుంది అక్కడ తబలా తబలా కానీ ఏదన్నా రిధమ్ అలా రిధమ్ అలా వస్తుంది. అది కానీ చేశారంటే తాళం ఫీల్ అవుతుంది. సరి సరి ప సరి సరి ప మగరి సరి 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 ప ని సరి ని 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 అక్కడ వరకు ఫ్రీజ్ అయ్యి ఎంత ఎన్ సా గ గ గ మ ప ప మగ ప ప ప ప గ రి గ మ గ రి స గ గ గ మ ప ప మ గ ప ప ప మ గ రి గ మ గ రి స స రి రి గ ప మ గ రి స సరి రి గ మ ప మ గ రి ఇక్కడ నుండి సరి సరి ప సరి 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 ప ని ని స తాళం కూడా చికాకు పెట్టేస్తాం ఒక్కోసారి ఇలా కాంప్లికేటెడ్ గా చేసి అర్థమయ్యే అవతల. ఇవన్నీ నేర్చుకుంటే విరుపులు నేర్చుకోవాలి. పన్నెండు అక్షరాలు తాళం అంటాం. పన్నెండు అక్షరాలు అంటే ఎన్ని విధాలుగా వెళ్ళచ్చు అన్ని విధాలుగా తెకిట్ట కదా. నాలుగు మూడు పన్నెండు పాట అలా రాయొచ్చు. కనులు మనసు అలా రాయొచ్చు. పన్నెండు అక్షరాలు రాయొచ్చు. దాన్ని విరుపుగా తీసుకుంటే తక తక్కిట ఐదు తక తకది ఐదు ఏడు పన్నెండు పదం అలా రాయొచ్చు. అలా రాసింది ఇది. పన్నెండు అక్షరాలని విరుపులుగా విభజించి రాసాం అనమాట. అప్పుడు నడక అందంగా ఉంటుంది. అంటే కొత్తగా ఉంటుంది. రెగ్యులర్ బీట్లా కాకుండా వేరే బీట్లా. వెరీ గుడ్ అండి. సురేఖ గారు కళ్యాణి పాడతారా? కళ్యాణ రాగం సరి గరి ఐదు అక్షరాలు సరి గరి స మ ప గరి స మ ద ప గరి స. కిరణ్ ఇవన్నీ మీ దగ్గర ఉన్నాయా? లేవు కదా గీతాలు. నేను పీపీటీ పంపుతాను. ఇప్పుడు చేసినవన్నీ కూడా నీకు వాట్సాప్ లో పీపీటీలో పంపుతాను. అది దగ్గర పెట్టుకోండి. అలాగ పెట్టుకుంటే వెళ్ళే కొద్ది మీకు అవి ఉపయోగపడుతుంది. అంటే వీళ్ళకి నేర్పేశాను ఇవన్నీ ఆల్రెడీ, అందుకే పాడిస్తాను. వీళ్ళు నేర్చుకున్నారు బాగా. పాడతారండి సురేఖ గారు. సగరి మగ ప మగ గమరిస హృదయమే ప్రభు ఆలయం. హృదయమే ప్రభు సగరి మగ ప గమరిస సగరి మగ ప మగ మరిస సగరి మగ ప మగ మరిస పరమ పని సరి సరి గద ప గరిస సగరి మగ ప మద ప నిద స నిద పని రి గరి స నిద ప మ గరి స స సరి గ మ ప మగ ప మ గరి స ని స హృదయమే ప్రభు ఆలయం తలపులే ప్రభు కంకితం యదయదకు ప్రభు క్రీస్తు నాదము ఆదరించే యేసు వేదము అభయము కలుగు శుభములు కురియు సగరి మగ ప మ గ మరిస
గ మ ప ని స రి గ రి స గ ప గ రి స స గ రి మ గ ప మ ద ప ని ద స ని ద ప ని రి గ రి స ని ద ప మ గ రి స స స రి గ మ ప మ గ ప మ గ ప మ గ రి స ని స జగతికే ప్రభు ఆశ్రయం జనములకు ఇలా శోభితుండు యుగ యుగములకు కరుణ కాలము పరము చేరేడి మోక్ష భాగ్యము నిరతము నిలుచు పరమున ప్రభువు సగరి మగ పమ గమరిస సగరి మగ పమ గమరిస వెరీ గుడ్ చాలా వరకు వచ్చేసారు స్వరం అంతా కరెక్ట్ అక్కడక్కడ కొంచెం ఫ్లాట్ అవడం వల్ల శృతికి బాగా చేరాలి ఉన్న ఫీల్ అర్థం చేసుకుంటే సగరి మగ పమ గమరిస ఏమని చెప్పాను సగరి మగ పమ గమరిస పగ మరి సరి గరి సగరి సగరి ఓకేనా ఫీల్ అది ఏమని చెప్పాను సగరి మగ పమ ద ప ని ద స ని ద ప ని రి గ రి స ని ద ప మ గ రి స క్లాసిక్ గా రావాలి ఏం సార్ డాక్టర్ గారు అడగండి ఏమని చెప్పాను పాడతాను సార్ పాడతాను ఫినిషింగ్ అదే ఓకే అండి సురేఖ గారు సగరి మగ పమ గ మ రి స బ్రైట్ గా రావాలి ఇది ఇది మాత్రం ఓపెన్ గా వాయిస్ సగరి మగ పమ గ మ రి స సగరి మగ పమ గ మ రి స గ మ ప ని స రి గ రి స త ప గ రి స క్లాసిక్ గా పాడాలి వస్తుంది ఎందుకు రాదండి సగరి మళ్ళీ వినండి సగరి మగ పమ గ మ రి స తక్కిట తక్క దిన సగరి మగ పమ గ మ రి మగ మ ప ని స రి గ రి స ద మ గ రి స సగరి మగ పమ గ మ రి స స రి ద ప ని రి గ రి స ని ద మ గ రి స స అవరోహణ మాత్రం పనిరి సరే ఫోర్స్ పనిరి హృదయమే ప్రభు ఆలయం హృదయమే ప్రభు ఆలయం తలపులే ప్రభు అంకితం హృదయదకు ప్రభు క్రీస్తు ఆదరించే సుభేదం ఎక్కడన్నా గ్యాప్ ఉందా ఎక్కడ గ్యాప్ ఉండదు గీతం అలాంటిది సగరి మగ పమ గ మ రి స పగ మ ప ని స రి గ రి స గ మ గ రి స సగరి మగ పమ గ మ ని ద స ని ద ప ని రి గ రి స ని ద మ గ రి స స రి గ మ పమ పమ గ రి స రి స హృదయ మే ప్రభు ఆలయం హృదయ మే ప్రభు ఆలయం తలకులే ప్రభు కంకితం
తిరుపతి అది ఓకే మరి పాడు విని కిరణ్ ఏమని చెప్పను డాక్టర్ గారు మీ పాట పాడుతున్నా నేనే పాడదామని నాతో చదువుకున్న కిరణ్ అండి ఆయన డాక్టర్ గారు పరిచయం చేస్తానండి కిరణ్ని డాక్టర్ గారు ఇది కిరణ్ ఆయన మిస్సెస్ ఉన్నారు ఇక్కడ కిరణ్ నాతో చదువుకున్నాడు క్యాంపస్ ఆంధ్ర యూనివర్సిటీ అవునా వెరీ గుడ్ వెరీ గుడ్ నమస్కారం అండి నేవల్ ఆఫీసర్ మన ప్రకాష్ గారితో నేవల్ ప్రకాష్ ఉన్నాడు కదా ఆయన కలిసి పనిచేసారు ఈయన గారు ఆవిడ టింపనీలో పనిచేశారు చాలా కాలం ఈ వర్క్ టింపనీ స్కూల్ ఉంది కదండి దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ పబ్లిక్ స్కూల్లో వర్క్ చేస్తున్నారట డాక్టర్ గారు ఫ్యామిలీ డాక్టర్ గారు చాలా ఎంకరేజింగ్ గా ఉంటారు ఇక్కడ కూర్చుని నన్ను ఎంకరేజ్ చేస్తూ బ్లెస్సింగ్స్ ఎప్పటికప్పుడు ఒక్కొక్క ఒక కీర్తన పడగానే ఒక బ్లెస్సింగ్ నాకు యాభై రోజులు కూర్చున్న సందర్భంలో ఈ పాట రాశాను నేను మెడికల్ డైరెక్టర్ అండి నేను మెడికల్ డైరెక్టర్ రిటైర్ అయ్యాను వైజాగ్ సార్ అవునే కాదు ఇక్కడ హైదరాబాద్ లో ఉంటున్నాను హైదరాబాద్ ఉంటాను నేను మెడికల్ రెగ్యులర్ మెడికల్ చేసి నేను రిటైర్ అయ్యాను మీకు ఇంకా ఆసక్తి చాలా అంటే వచ్చి నన్ను ఎంకరేజ్ చేయడం చాలా ఇష్టపడతారు ఈ కంపోజిషన్స్ అన్ని ఏమని చెప్పను నా జీవితమున దీవెనలన్నీ కురిసిన వేళ ఏమని చెప్పను నా జీవితమున దీవెనలన్నీ కురిసిన నా జీవితమును పాటగా మార్చిన నా జీవితమును పాటగా మార్చిన ఆయన సన్నిధి చేర్చిన ఏమని చెప్ప కురిసిన సంగీతమునే ధ్యేయము చేసి ఆధ్యేయములో జ్ఞానము చూపి తన సాధనముగ మలచిన వేద ఏమని చెప్పను నా జీవితము దీవెనలన్నీ కురిసిన వేద స్వరములతోనే గానము చేసి స్వరములనే శృతి చేసిన ప్రభుని
ఘన పరచిన నన్ను పిలిచిన వేళ ఏ పని చెప్పను నా జీవితము దీవెనలన్నీ కురిసిన నా జీవితమును పాటగా మార్చిన నా జీవితమును పాటగా మార్చిన ఆయన సన్నిధి చేర్చిన వేద జీవితమును దీవెనలన్నీ కురిసిన ఆయన చాలా ఇష్టమైన పాట, ఆయన వచ్చి పాడించుకుంటూ ఉంటారు. పంపుతాను నేర్పుతాను కూడా. ఇది క్లాసెస్ 50 రోజులు కంప్లీట్ అయిన సందర్భంలో మళ్ళీ ఎలా ఈవేళ సెలబ్రేషన్ జరిగింది అప్పుడు స్వరాలు కూడా ఒకసారి పాడండి సార్. అవునండి, పల్లవి బాగానే ఉంది కానీ చరణం కాడ కొంచెం గల్బీలో స్వరాలు కూడా ఒకసారి పాడు. స్వరాలు పెట్టి అప్పుడు పాడతాను, నేర్చుకుంది కదా స్వరాలతో మీరు చూస్తూ. అది పాడాను అనుకోండి, ఇప్పుడు అది గ్రాస్ చేయలేదు అందుకని పాల్గారు గారు ఉంటాయి స్వరాలు, పాల్గారు బాబా అది కవిత వచ్చి కదా ఏంది నీకు ఇక్కడ రెండు మాలో వాడదు, ఇటు శుద్ధ మధ్యము ప్రతి మధ్యం రాగానే అంటే అక్కడక్కడ ఒక శంకరాభరణం వెళ్తూ మా అప్పుడప్పుడు వాడడం ప్రతి మధ్యము వాడడం మామూలుగానే ఉంటది, కానీ రెండింటిని ఈక్వల్ గా వాడడం అన్నది ఏమని చెప్పను నా జీవితము దీవెనలన్నీ ప్రతి మధ్యం కురిసి మళ్ళీ ఓకే అది మాస్టర్ గారు సార్ చెప్పండి. అలా పాడుకుంటే పదకొండు అయిపో అంతే సంగీతంలో ఉన్నా కదా టైం తెలీదు. డాక్టర్ గారిని ప్రార్థన చేయమని. డాక్టర్ డాక్టర్ గారు ప్రార్థన చేయండి సార్. అలాగే 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 మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి దేవా యేసయ్య నీ పరిశుద్ధి స్తుతులు స్తోత్రాలు, నీకే స్తుతి స్తోత్రం ఘనత మహిమ ప్రభావము ఆధిపత్యము అధికారము యుగ యుగములని చెల్లును గాక. ప్రభా యాత్రి సమయంలో శాలం పాస్టర్ గారు సంఘంలో చేరి ప్రభా మమ్మల్ని ఈ రీతిగా ప్రభా డాక్టర్ మహర్షి గారి మరి సంగీత కచే క్లాసుల్లో మేమందరం ప్రభా పాల్గొని ప్రభా వాటిని విని మేము సంతోషించాము తండ్రి స్తోత్రం. డాక్టర్ మహర్షి గారు ప్రభా నీ పాటలు పాడి ప్రభా నిన్ను ఎంతో మరి శ్లాఘించుకుంటున్నాడు ప్రభా, నిన్ను ఆరాధిస్తున్నాడు, నిన్ను ధ్యానించుకుంటున్నాడు ప్రభా, ఎంతో మందిని ప్రభా పాట వాడలను తయారు చేస్తున్నావు తండ్రి. ఈ సంగీతంతో నిన్ను ప్రభా మేము ఆరాధించుకునే భాగ్యత కూడా దయచేస్తున్నందుకు స్తోత్రాలు. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభా, మరి కరోనా వైరస్ను తీసివేయండి, అందరూ సంతోషించే భాగ్యత దయచేయమని ప్రభా
చాలని వారి కుటుంబాన్ని మరి వారి బిడ్డలందరూ దీవించండి. ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆశ్రయించండి. మరి ముఖ్యంగా ప్రభా డాక్టర్ మహర్షి గారిని, ఆయన కుటుంబాన్ని, ఆయన బిడ్డలు, ఆయనకి ఇచ్చిన సమస్తమును ఆశ్రయించమని యేసయ్య పుణ్య నామమును అడిగి వేడుకుంటున్నాము. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు కూర్చొని ఎంతో శ్రద్ధతోనే ప్రతి బిడ్డకు వారి వారి కుటుంబ సభ్యులు మరి డాక్టర్ మహర్షి గారికి వారి కుటుంబానికి సదాకాలంతో వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అందరూ వెళ్ళిపోయారు. రేపు వేరే ఐడి మీట్, రేపు ఒక రోజుకి, ప్రతిరోజు రేపు ఒక రోజుకి నేను కాదు, రేపు మహర్షి గారే ఓపెన్ చేస్తారు 8:30. మహర్షి గారితో ఐడి అంటే వేరే ఐడి వెంటనే పంపుతాం అందరికి. లేకపోతే ఐడి ఉందండి దగ్గర? ఉందో కొంచెం రాసేసుకుంటే వాళ్ళు, ఒక్క నిమిషం చెప్తారండి, ఇప్పుడు చెప్తారండి, ఒక్క నిమిషం. ఒక్క రోజుకి కొంచెం కవిత, అందరం ఆనంద్ గారు, అందరు పాల్ గారు, ఈ ఐడి నోట్ చేసుకోండి. మృదుల లిల్లీ, మీరు కూడా అందరికి ఫార్వర్డ్ చేయండి రేపు ఒక్క రోజుకే. అలా ఎల్లుండి నుండి ఇది ఉంటుంది. ఓకే, నైన్ ఫోర్ సెవెన్ నైన్ ఎయిట్ సార్, 9478 1221219. పాస్వర్డ్ 123456. మీకు లింక్ పెడతాను నేను, లింక్ పెడితే ఇంకా ఈజీ, మీరు ఆ లింక్ లోకి వచ్చేస్తే వచ్చేస్తారు. మేము అందరికి లింక్ పెడతాం. అంటే ఇది మాత్రం ఏమండి, ఇది కూడా ఈజీ, జూమ్ యాప్ కూడా ఈజీ, జాయిన్ అని కొట్టి పాస్వర్డ్ ఈ నంబర్ ఎంటర్ చేసేయండి. మీరు జూమ్ రెగ్యులర్ గా ఎలా చేస్తారు అదే, రేపు ఒక్క రోజుకి, రేపు ఒక్క రోజుకి అందరికి మీరు కూడా చేయండి. లిల్లీ స్వప్నకి అది చెప్పు, జ్యోతి అందరు, నేను పెడతాను. ఇరవై నోట్ చేసుకున్నా పాస్వర్డ్ 1 2 3 4 5 6. పాస్వర్డ్ 1 2 3 4 5 6 అంతే, కన్ఫ్యూజన్ లేకుండా. ఓకే సార్, అందరికి థాంక్స్ అండి. మరి పాస్టర్ గారు అండి, అయ్యారండి చెప్పండి. మీరు వాట్సాప్ లో కొంచెం ప్రేయర్ చేయండి సార్, మా కోసం కొంచెం బలహీనంగా ఉంటుంది, రొంప దగ్గు జ్వరం ఉంది. మరి వారి బలహీనించి వారిని విడిపించు, నీ అద్భుత కార్యం జరిగించు, నీ రక్తదానం కుటుంబం మీద ప్రోక్షించు, వారి ఆర్థిక అవసరాలు తీర్చు, భౌతిక అవసరాలని భద్రపరచు, దోషములు తప్పులు పొరపాటు అతిక్రమం క్షమించి వారికి వస్త్రముగా కప్పి భద్రపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఓకే అండి, థ్యాంక్ యూ.